పీసీసీ చీఫ్ గా ఎంపిక అయ్యాక హస్తం పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా మారింది. రేవంత్ కూడా పార్టీ కార్యక్రమాలకు తప్ప నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం లేదనే విమర్శ ఉంది. జిల్లా నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవారు కాదనే ప్రచారం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరనే విమర్శలున్నాయి. ఇక ఎవరైనా కలవాలన్నా టైం ఇచ్చేవారు కాదు రేవంత్. దీంతో జిల్లా నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ రేవంత్ కు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రేవంత్ కూడా ఏమైనా సమావేశాలు పార్టీ కార్యక్రమాలు ఉంటేనే గాంధీ భవన్ కు వస్తుంటారు. ఆ సమయంలో కూడా కొందరితోనే మాట్లాడతారు. జిల్లాల నేతలు, పీసీసీ నాయకులు, అనుబంధ కమిటీల లీడర్లు చొచ్చుకుని మాట్లాడే ప్రయత్నం చేసినా రేవంత్ దగ్గరకు రానిచ్చేవారు కాదు. రేవంత్ చుట్టూ ఉండే సిబ్బంది, అనుచరులు ఆయన్ను కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారని కొందరు ఓపెన్ గానే విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ తనపై ఉన్న అపవాదును తొలగించుకునే పనిలో పడ్డారు. రెండవసారి కరోనా సోకడంతో 10 రోజులకు పైగా ఇంటికే పరిమితమయ్యారు రేవంత్. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతిరోజు గాంధీ భవన్ కు వస్తున్నారు. అంతేకాదు వరుసగా నేతలతో సమావేశాలు పెడుతున్నారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాలపైన డిస్కస్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ భవన్ లోనే నేతలకు అందుబాటులో ఉంటున్నారు రేవంత్. పార్టీ మెంబర్షిప్ పై ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్లతో, వైస్ ప్రెసిడెంట్లతో 1-to-1 సమావేశమయ్యారు. అదేవిధంగా అనుబంధ విభాగాలైన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కిసాన్, మహిళా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఒకవైపు పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పడంతో పాటు సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికే తీసుకురావాలని చెప్పినట్లు టాక్. ఇక రెగ్యులర్ నేతలతో టచ్ లో ఉంటానని, అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ ఒకవైపు నేతలకు బూస్టింగ్ ఇవ్వడమే కాదు, మరోవైపు ప్రజా సమస్యలపై కూడా సర్కార్ను గాంధీ భవన్ వేదికగా నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు సమస్యలు, కొత్తగూడెం, నిజామాబాద్ ఘటనలపై గళమెత్తారు. వ్యవసాయ రంగంపై మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించడమే కాదు, చర్చకు రావాలని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి కరోనా నుంచి కోలుకున్న తర్వాత రేవంత్ రూట్ మార్చారని ప్రచారం జరుగుతోంది. అయితే పీఏసీలో సీనియర్లు ఫిర్యాదు చేయడంతో ఇన్ఛార్జ్ ఠాగూర్ ఇచ్చిన వార్నింగ్ వల్లే రేవంత్ లో మార్పు వచ్చిందని మరికొందరు నేతలు చెప్పుకొస్తున్నారు.